రాష్ట్ర సేవికా సమితి దిల్షుక్ నగర్ బాగ్ కార్యవాహక సుధామణి ఆధ్వర్యంలో నాగల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో మహిళా శక్తి సమ్మేళనం ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ రాకీ చౌహాన్, విశిష్ట అతిథి డాక్టర్ అనురాధ, ప్రధాన వక్తగా డాక్టర్ అనంతలక్ష్మి, రెండో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శేషం లక్ష్మి, ముఖ్య వక్తగా పెన్నా కృష్ణ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యవాహక సుధామణి మాట్లాడుతూ, మహిళలు ఒక్కతాటిపైకి చేరి తమ సమస్యలను చర్చించుకునేందుకు ఈ మహిళా శక్తి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మేళనంలో 1200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వీళ్ళందరూ కూడా మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అంటే, అందరినీ ఒక్క ఆదివారం ఇంతమంది మహిళలను మేము కలుపుతామా అన్న ఉద్దేశంలో మేము చాలా కంగారు పడ్డాము. కానీ చాలామంది వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను మేమందరం పిలిచాము. అన్ని రంగాలంటే ఇప్పుడు డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, తర్వాత టీచర్స్, లెక్చరర్స్, పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళందరినీ కూడా ఒక దాటికి ఒక ఘాట్లో కట్టేయాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ పిలవడం అయింది. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, ముఖ్య వక్తలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలతోటి వచ్చిన మహిళలందరూ కూడా చాలా ప్రభావితులైనారు, చాలా చాలా మెచ్చుకుంటున్నారు. చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మా మహిళా మనులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి దాదాపు ఒక 3 నెలల బట్టి మేము ఇదే పనిలోనే తిరుగుతున్నాము. అంటే ఒక్కొక్క ఏరియాకు కొంత మంది మహిళలను సమకూర్చుకొని ఒక గ్రూప్గా చేసి, ఆ గ్రూప్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇది సమాచారము, మేము అందరినీ కలుపుతున్నాము, మీరు రావాలి, మీ యొక్క మీ రంగాలలో ఉండేటటువంటి సాధక బాధకాలన్నీ కూడా మాకు తెలియజేయాలి. అంటే ఎవరు ఎటువంటి కష్టాలు పడుతున్నారో తెలియడం లేదు. ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళాడంటే వాడు కరెక్ట్గా, నా అమ్మాయి కరెక్ట్గా ఇంటికి వస్తుందా లేదా, ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కూడా కంగారు పడేంత పరిస్థితి ఎందుకు వస్తుంది, అంటే ఆ అమ్మాయి అంత బలహీనురాలా అన్న ఉద్దేశంలో వాళ్ళ యొక్క కామెంట్స్ అన్నీ కూడా మేము తీసుకోవాలన్న దీంతో మేము ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో వాళ్ళు ఇప్పుడే అందరు కలిశారు మాకు. తర్వాత ముందు మేము ఒక్కొక్క ఏరియాలో ఇలాంటి సమ్మేళనాలు, చిన్న చిన్న సమ్మేళనాలు పెట్టేసి వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే కొంతమంది మహిళలకు ఏం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంలో రాష్ట్రీయ సేవికా సమితి పెద్ద మహిళా ఆర్గనైజేషన్ ఇది. ఈ రాష్ట్రీయ మహిళా దీన్ని గురించి ఈ వీళ్ళందరూ కూడా సేవికా సమితి కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది. 3 నెలల బట్టి ఇదే పనిలోనే ఇంకా మాకు వేరే ధ్యాస లేకుండా అయిపోయింది. రాత్రింబగళ్ళు దీనికోసమే మేము కష్టపడడం జరిగింది. అందరు వీళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సో మా దాంతో ఏంటంటే మాకు కూడా కొత్త పరిచయాలు అనేటివి కూడా ఏర్పడ్డాయన్నమాట. ముఖ్య అతిథులు రాఖీ చౌహాన్ గారు వచ్చారు. ముదిగొండ రాఖీ చౌహాన్ గారు వారు మా ముఖ్య అతిథి. తర్వాత ముదిగొండ సుష్మా, నందిగొండ కాదు, ముదిగొండ సుష్మా గారు వచ్చారు. వారు ప్రధాన వక్తగా వ్యవహరించారు ఫస్ట్ సెషన్లో. తర్వాత డాక్టర్ అనురాధ, ఈవిడ గాంధీ హాస్పిటల్లో ఫిజిషియన్ అనమాట, జనరల్ ఫిజిషియన్. ఇది మొదటి సెషన్లో జరిగింది. రెండవ సెషన్లో ప్రశాంతి గారు ముఖ్య వక్తగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత శేషం లక్ష్మి గారు వారు ముఖ్య అతిథిగా ఉన్నారు. సో వారి యొక్క సమాచారం సూచనల మేరకు ముందు మహిళలు కూడా ప్రభావితం అయ్యి వాళ్ళ యొక్క సూచనలు పాటిస్తారన్న ఉద్దేశంలో మేము అనుకుంటున్నాము. సో వారందరూ కూడా చాలా చాలా ప్రభావితులైనారు.